మిత్రులు, స్త్రీ బిడ్డలు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇవాళ సమాజంలో పుట్టినరోజు అంటే కేకులు కట్ చేసుకోవడము, రకరకాల కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ ఆనందాన్ని వాళ్ళు పంచుకుంటారు, వ్యక్తపరుస్తూ ఉంటారు. కానీ నేను గత 20 ఏళ్ళ నుంచి ప్రజా జీవితంలో ఉన్న, మనం పుట్టినరోజు కావచ్చు, ఏ రోజు ఏది చేసినా కూడా నలుగురికి ఉపయోగపడాలనే ఒక ఆశ ఆకాంక్ష నాది. అందులో భాగంగా ఇవాళ ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, భగవంతుడు నాకు ఒక గొప్ప వరం ఇచ్చిండు. నాది, మా మిస్సెస్ది, మా ఇద్దరిది కూడా ఒకటే రోజు పుట్టినరోజు కావడం అనేటువంటిది భగవంతుని ఆశీర్వాదం. మిత్రుల యొక్క ప్రోత్సాహం, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ నేను ఏరియా ఆసుపత్రిలో ఉన్నటువంటి ఈరోజు పుట్టిన పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో ఆ పిల్లలందరూ కూడా నూతన వస్త్రాలు, అదేవిధంగా గర్భిణీ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పళ్ళు పలహారాలు తీసుకురావడం, వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది భగవంతుడు నాకు ఇచ్చిన ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. ఏదేమైనా కూడా మిత్రుల ప్రోత్సాహము నన్ను ఎప్పటికీ ముందుకు నడిపిస్తూ ఉంది. ముఖ్యంగా డాక్టర్ రవీందర్ గారు, వారు మిత్రులే, వారు ఒక డాక్టర్గానే కాకుండా వారు ఒక స్నేహితుని లెక్క, అంటే ఒక మంచి మనసుకు మంచి మనిషికి నిలువెత్తు ధర నిదర్శనం ఎవరైందంటే రవీందర్ గారు, నైస్ పర్సన్. వారి యొక్క సహకారం కూడా నేను ఈ కార్యక్రమం చేయడం లోపల మరుంది. అందరు కూడా మిత్రులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, భగవంతుడు మనకి ఏదైతే ఎక్కువ ఇష్టమో భగవంతుడు అన్ని అది ఇవ్వడు. ఎందుకంటే నాకు పిల్లలు చాలా లైక్, నాకు సింగిల్ డాటర్నే ఇచ్చాడు దేవుడు. సరే, ఏదేమైనా కూడా సరే, అందుకోసమే నేను ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాను. ఇది అందరికీ స్ఫూర్తిగా ఉండాలి, మనం ఏ పని చేసినా కూడా నలుగురు ఉపయోగపడంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ. శ్రీమతి శ్రీ శంత మేనకా శంతన్ రాజు గారుల యొక్క పుణ్య దంపతుల యొక్క పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు, ప్రసవం అయినటువంటి గర్భిణీ స్త్రీలకి, అప్పుడే పుట్టిన చంటి పాపలకి వస్త్రాలు, నూతన వస్త్రాలు వితరణ మరియు పండ్లు ఫలాల యొక్క వితరణ శంతన్ మరియు మన మేనకా శంతన్ రామరాజు అన్నగారులు చేశారు. సో ఇలాంటి కార్యక్రమాలు వారు ఎన్నో చేయాలని, మనకు విదేశీ విధానంలో పుట్టినరోజు సందర్భాలు చేసుకునే వారికన్నా ఇది ఇంకొక నలుగురికి సహాయం చేసే విధంగా ఉండి సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందించే కార్యక్రమాన్ని చేపట్టినందుకు శ్రీమతి శ్రీ మేనకా శంతన్ రామరాజు వారికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాను. సో అన్నగారు, మీరు ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు చేసి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతోటి సుఖసంతోషాలతోటి మీ యొక్క జీవనం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నగారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.